వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. మున్సిపల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్నారు. విపక్ష కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపిస్తూ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. హిందువుల పండుగల ఏర్పాట్లలో మున్సిపల్ పాలకవర్గం అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. నగరంలో అక్రమ కట్టడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వాటిని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్లో విలీన గ్రామాల సమస్యలు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా హాజీపూర్ చౌరస్తాలో పోడు భూములపై సడక్ బంద్ నిర్వహించారు. ఈ సడక్ బంద్లో భాగంగా బందోబస్తు నిర్వహిస్తున్న బలమూర్ పిఎస్ హోంగార్డ్ నరేష్ స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్న అచ్చంపేట డిఎస్పీ నరసింహులు మానవత్వం చూపించారు. అనంతరం పోలీసు వాహనంలో అతన్ని ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అఖిలపక్ష నేతలు సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జలాల్ పెట్రోల్ పంపు నుంచి కొత్త బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2006 అటవీ చట్టాన్ని అమలు పరచాలని, పోడు రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జల్ జంగల్ జమీన్ కోసం ప్రాణాలర్పించిన కొమరం భీమ ఆశయాలను కొనసాగించాలన్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామ వాగు పొంగి పొర్లుతోంది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. వర్షాలకు గ్రామంలోని వాగు నిండి రహదారి పూర్తిగా ధ్వంసమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ముద్దిరెడ్డి యాదగిరిరెడ్డికి అధికారులకు తమ సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి వాగు దారిని తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 అడుగులకు గాను 589 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32,316 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8,529 క్యూసెక్లు, ఎడమ కాల్వ ద్వారా 7,353 క్యూసెక్లు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్లు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్లు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 28,275 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు.